సభకు నమస్కారాలు. ఇంగ్లీష్లో పర్సువేట్ చేయడమే చాలా కష్టం. నేను ఇక్కడ తెలుగులో మిమ్మల్ని అందరినీ పర్సువేట్ చేయడానికి వస్తున్నా. అసలు నా టాపిక్ ఏమంటే తెలుగు అమ్మాయి విత్ అ క్వశ్చన్ మార్క్. క్వశ్చన్ మార్క్ వదిలేశారు. ఐ హెడ్ స్పెసిఫిక్లీ సెడ్ తెలుగు అమ్మాయి క్వశ్చన్ మార్క్ ఇవ్వు, ఎందుకంటే నాకు తెలుగు సరిగా రాదు. నేను పుట్టింది పెరిగిందంతా చెన్నై. మా అమ్మ నాన్న కూడా పూర్వీకులు తమిళనాడులో నుంచే ఉన్నారు, కానీ మదర్ టంగ్ మటుకు తెలుగు. మా అమ్మ చిన్నప్పటి నుంచి తెలుగు మీడియంలోనే చదువుకుంది కాబట్టి ఏమనుకుందంటే తమిళనాడులో మెన్షన్ ఉద్యోగం వెతికేటప్పుడు చాలా కష్టపడింది, ఎందుకంటే ఆమెకి తమిళ తెలుగే రాయడానికి చదవడానికి వచ్చు. సో మాకు స్పెసిఫిక్గా తమిళ్ సెకండ్ లాంగ్వేజ్ పెట్టి అన్ని తమిళ్లో నేర్పించింది. సో మాకు తెలుగు చాలా తక్కువ వచ్చు. సో మేమేమనుకున్నాము, తెలుగు అనే లాంగ్వేజ్ నాకు అనవసరం, ఎందుకంటే నేను తమిళనాడులో ఉన్నాను, నాకు ఇంగ్లీష్ వచ్చు, హిందీ అర్థమవుతుంది, బాగానే మాట్లాడతాను, మేనేజ్ చేసుకోవచ్చు అనుకున్నాను. మాతృభాష ఎందుకు, ఆ నెసెసిటీయే నాకు ఉండలేదు. నెసెసిటీ తెలుగులో అడగవద్దు నాకు తెలియదు. తర్వాత 23 ఏళ్ళు అయినప్పుడు మా ఇంట్లో నాకు పెళ్లికి చూస్తా. పెళ్లికి చూసినప్పుడు అబ్బాయి ఎక్కడి నుంచి దొరకాల, ఏ కండిషన్ చెప్పాలండి, ఆంధ్ర వైపు వద్దని. కానీ ఆంధ్ర అబ్బాయి కుదిరిన ఆంధ్ర అబ్బాయి అది ఏ ఊరు, కర్నూలు అని ఒక ఊరు అంట. ఆ ఊరు ఎక్కడ ఉందని ఆ అబ్బాయి నన్ను వచ్చి చూసినాక నేను మ్యాప్ లో కనుక్కున్నాను, ఓహో కర్నూలు అని ఒక ఊరు ఉంది, ఇది ఇక్కడ ఉంది, అక్కడ తెలుగు మాట్లాడతారు, నాకు తెలుగు తెలియాలని. ఓకే మేనేజ్ చేసుకుందాం, ఎన్నో చేస్తున్నాము, కాన్ఫిడెన్స్, ఇప్పుడే ఇంత కాన్ఫిడెన్స్ ఉంటే 23 ఏళ్ళకి ఎంత కాన్ఫిడెన్స్ ఉందన్నమాట అనుకొని పెళ్లి చేసుకొని కర్నూలు వెళ్ళా. కర్నూలు వెళితే వాళ్ళు తెలుగులో మాట్లాడినారు, నేను తెలుగులో మాట్లాడినారు, కానీ వాళ్ళ తెలుగు వేరు, నా తెలుగు వేరు. ఒక్కొక్క విషయానికి నేను మాట్లాడేది వాళ్ళు నవ్వుతున్నారు. అందరూ చిన్న మీ చిన్న పాపలో నుంచి పెద్దవాళ్ళ వరకు నేను మాట్లాడితే అందరికీ నవ్వు వస్తుంది. నేను ఆలోచన చేస్తాను, ఒక కొత్త ఇంటికి ఒక ఆడపడుచుగా తెలుగు అమ్మాయి పెళ్లి కోడలుగా వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో ఎవరిని తెలియదు, ఎలా ఫ్రెండ్స్ చేసుకోవాలి, మనం మాట్లాడితే చాలా అందరు నవ్వుతారు కదా, ఫ్రెండ్ అయిపోయామంట. సో ఏమైందంటే వాళ్ళకు నా మీద ఉన్న ఎక్స్పెక్టేషన్స్ చాలా తక్కువ ఉంది. నాకు తెలీదు పెద్దవాళ్ళని మీరు అనాలా, అది ఇది అనకూడదు, అనిమల్స్నే అది ఇది అంటారు, పీపుల్ని అనరు, తర్వాత రెండు అంటే రెండు అబ్బాయిలు అనకూడదు, ఇద్దరు అబ్బాయిలు అన్నారు, రెండు బాయ్స్ థింగ్స్నే రెండు అంటారు, హ్యూమన్స్ని ఇద్దరు అంటారు. ఇట్లా చిన్న చిన్న విషయాల్లో తెలుగు అన్న లాంగ్వేజ్ని నేను నేర్చుకున్నాను. అక్కడికి వెళ్ళి ఒక కాలేజ్లో లెక్చరర్గా చేరినప్పుడు ఒకే కండిషన్ చెప్పారు, మీరు బోత్ లాంగ్వేజెస్లో టీచ్ చేయాలండి, ఇంగ్లీష్ మీడియంలోనూ టీచ్ చేయాలా, తెలుగు మీడియంలోనూ టీచ్ చేయాలి. నాకు తెలుగు రాయడం చదవడం రాదే, నేను ఎక్కడ నేర్పిస్తాను, ఎలా చేయాలబ్బా ఎలా చేయాలబ్బా అని ఆలోచన చేసి నేను తెలుగు నేర్చుకున్నాను. ఎలా నేర్చుకున్నాను, పెద్ద బాల్య శిక్ష పెట్టి కాదు, నేను నేర్చుకుంది అన్ని బోర్డ్స్ ఉంటాయండి, ఇంగ్లీష్లో బోర్డు ఉంటుంది, కింద తెలుగులో రాసి ఉంటుంది. సో చెన్నై అంటే చేలా ఉంది తెలుగులో అని ఆల్ఫబెట్స్ ట్రావెల్ చేస్తూ రోడ్లో బోర్డ్స్ చూసి నేర్చుకున్నాను అని అనిపించి. 2 ఏళ్ళ తర్వాత ఒక క్లాస్ తెలుగులో కూడా నేను చెప్పింది కలిగింది. అండ్ ఆ క్లాస్ చెప్పేటప్పుడు ఇలాగే కండిషన్ చెప్పాను, నేను చెప్పిస్తాను, బాగా నేర్పుతాను, అకౌంట్స్ కానీ ఏ సబ్జెక్ట్ కానీ నేను బాగా నేర్పుతాను, కానీ మీరు నవ్వాలనుకోండి నేర్పుతాను. అలా వాళ్ళ దగ్గర స్లోగా ఆ లాంగ్వేజ్ నేర్చుకొని ఒక ఒక భాషలో ఉన్న ఒక స్వీట్నెస్ ఏమి అనేది నాకు స్లోగా అర్థమైంది. అండ్ మనం ఏమనుకుంటాము, ఒక ఊరు వదులుతాం, టుడే మన ప్రపంచం చాలా చిన్నదైపోయింది, మన ఉన్న ప్రపంచంలో ఏ ఊరు వాళ్ళో ఆ ఊర్లో ఉండడం అనేది అస్సలు జరగడం లేదు. ఒక ఊర్లో ఉండేవాళ్ళు వేరే వేరే ఊర్లకి దేశాలకి వెళ్ళిపోతుంటారు. ఒక దేశం నుంచి ఇంకో దేశం వెళ్ళేటప్పుడు మన రూట్స్, మన మాతృభాష ఇవన్నీ మనం అక్కర్లేదనుకుంటాం, కానీ అది మనకి ఎప్పుడు కావాల్సి వస్తుందో మనకు తెలియదు. నాకు పెళ్లి చేసుకున్నాక కావాల్సి వచ్చింది. మీకు ప్రాబబ్లీ ఒక బాస్ ఉండొచ్చు, మీ మదర్ టంగ్లోనే మాట్లాడి
అంటే ఇష్టమయ్యే బాస్. లేదు వేరేదైనా ఒక రిలేషన్షిప్, ఇన్ఫ్లుయెన్షియల్ రిలేషన్షిప్ ఉండొచ్చు. వేరే మీ లాంగ్వేజ్ లో మీరు మాట్లాడితే మీకు పని బెటర్గా జరుగుతుంది. అప్పుడు మీ మాతృభాష యొక్క ఇంపార్టెన్స్ మీకు తెలుస్తుంది. మన మాతృభాష అనేది మన అమ్మ లాంటి, మన మాతృభాష అనేది మనకు తెలియకుంటే చాలా తప్పు. మన మాతృభాషలో రాయాలి చదవాలి, మనం పోయిట్స్ కాకపోవచ్చు కానీ ఇట్లా 5 నిమిషాలని నిలబడి మాట్లాడేందుకు అవ్వాలి. మన వల్ల 5 నిమిషాలు మాట్లాడడం కూడా ఎంత కష్టమని నేను మేడం చెప్తూ ఉన్నాను. దెన్ నా గురించి నాకే చాలా ఆశేసి, అరే నా వల్ల నా మాతృభాషలో మాట్లాడేందుకు కాదా, నా మాతృభాష నాకు నచ్చకుంటే మిగతా వాళ్ళకి ఎట్లా నచ్చు. టోస్ట్ మాస్టర్స్, మనం ఇక్కడ ఇంగ్లీష్ నేర్చుకోవడానికి రావచ్చు, మనం చాలా బాగా స్పీచెస్ ఇవ్వచ్చు, కానీ మన మాతృభాషలో మాట్లాడేటప్పుడు ఏ ప్రిపరేషన్ అక్కర్లేదు. మనసులోంచి వస్తుంది, అది అందరికీ హార్ట్ లోపలికి వెళ్తుంది. ఇట్లా మనసులోంచి మాట్లాడి ఇంకోళ్ళ హార్ట్ లోపల పోయే మాతృభాషలో అందరూ మాట్లాడతామని క్యాన్ బి టేక్ అప్ ఒక శపథం చేస్తామా? ఎస్. సో ఫ్రెండ్స్, అందరూ వాళ్ళ వాళ్ళ మాతృభాషలో మాట్లాడండి. దొరికిన అవకాశాన్ని వదులుకోవద్దు. ఎన్నడూ టోస్ట్ మాస్టర్స్ కి రాని లలితనే ఇక్కడ వచ్చి మన తెలుగులో మాట్లాడుతుందంటే అది మాతృభాష ప్రేమ ఒకటి. సో ఈ తెలుగు అమ్మాయి ఈ రోజు మీ ముందు ఈ స్పీచ్ ఇచ్చింది.